హైదరాబాద్లో మాట్లాడారు. భారత్ నుంచి విదేశాలకు ఎగుమతులు పెరిగాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. ఇటీవల భారతీయులకు గర్వించే విధంగా ఓ ఘనతను సాధించామని ఆయన అన్నారు. భారతదేశం 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని ఆయన చెప్పారు. గతంలో ఎగుమతుల విలువ 100 బిలియన్ డాలర్లు, కొన్నిసార్లు 150 బిలియన్ డాలర్లు, కొన్నిసార్లు 200 బిలియన్ డాలర్లు ఉండేవని ఆయన చెప్పారు. ఇప్పుడు మాత్రం ఏకంగా 400 బిలియన్ డాలర్లకు చేరుకుందని ఆయన గుర్తు చేశారు. భారత్లో తయారయ్యే వస్తువులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరుగుతుందని దీని ద్వారా తెలుస్తుందని ఆయన అన్నారు. మన సంకల్పాలు, ప్రయత్నాలు, మనం కనే కలలు కంటే గొప్పగా ఉంటే విజయం తప్పక వర్తిస్తుందన్నారు.